మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సాయిరామండి, మాకు కూడా అందుకే మాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయండి. అప్పారం చేశాక అదే చెప్దామని ఫోన్ చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఎన్టీఆర్ నగర్ ఎల్లంబండ అండి, కుక్కడపల్లి నుంచి. బిల్డింగ్ లో అమ్మ ఆమె చేస్తుంది కదా, ఆమె దగ్గర చేశానండి నేను అర్పణము. మాకు తెలిసిన వారికి కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అండి. వాళ్ళ అమ్మాయిని అలా అల్లుడు వదిలేస్తా అని నేను చెప్పాను, ఇలా అర్పణం చెయ్యండి, ఇలా నన్ను బాబా ప్రతిసారి నన్ను ఆదుకుంటారండి ప్రతి విషయంలో. మా వారు చనిపోయారు, మాకు ఇద్దరు పిల్లలు. అయితే ఇక వాళ్ళకి చెప్పాను అర్పణం చేసుకోండి అంటే, లేకుంటే వాళ్ళ అమ్మాయిని వదిలేస్తానని చెప్పాడండి. కొన్నిసారి అర్పణం చేపించాను, శ్రీరామనవమికి చేపించాను. ఇక ఇప్పుడు కూడా మంచిగా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళని కలుసుకుని అల్లుడు వాళ్ళందరు బాగా వాళ్ళని షిరిడీకి కూడా తీసుకెళ్లారు. నేను వాళ్ళు చూడలేదు షిరిడీకి అంటే. మంచి పని చేశారు. మంచిగా ఉన్నారండి. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు మొన్న మళ్ళీ చేశారండి అర్పణము. అలా అండి, అందుకనే చెప్దామని. కానీ కొంచెం మా బాబు విషయంలోనే, బాబా ఎందుకో నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అంతనే. అంటే ఓర్పు గల వాళ్ళకి ఎంతవరకు ఓర్చుకుంటారో చూస్తారు. మనం ఓర్చుకోవడం అనేది ఎప్పుడు మనకి మంచి చేస్తుంది. బాబా అయితే ప్రతిసారి నన్ను ఆదుకుంటున్నాడండి, ఆదుకున్నాడు లేదే లేదు. కానీ మా బాబును ఒక్కడు కొంచెం దారిలో పెట్టాలని కొంచెం మీరు కోరుకోండి జర సాయిరామ్. మీరు అంటే ఒక నిష్కామ సేవ చేస్తున్నారు. మీరు చేయగలిగిన దగ్గరికి నలుగురికి మెయిల్ కోసం చేస్తున్నారు. తప్పకుండా ఆ మెయిలే మీకు కూడా మెయిల్ చేస్తుంది. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి, చెప్పండి. సాయిరామ్ అండి, నా పేరు బి సుధా అండి. ఎక్కడి నుంచి అండి? జిరల్గూడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సుధా గారు. ఏం లేదండి, శవణ మంజరి అప్పుడు మా ఆయన గారు వచ్చారు 100 ఇయర్స్ అక్కడ అయింది కదా. అదే తను శవణ మంజరి చాలా మహిమ అని చెప్తాడండి ఆయన. ఎందుకంటే ఒకసారి తనకు యాక్సిడెంట్ అయితే అసలు తనకి ఏం దెబ్బతలకుండా ఎప్పుడు బుక్ జోబులో పెట్టుకుంటాడండి అట్లా. అయితే అప్పటి నుంచి అట్లా పడిపోయింది కానీ అన్ని కింద పడిపోయినాయి కానీ తనకి ఏం దెబ్బతలగలేదు అట్లా. అందు గురించి తను ఎప్పుడు శవణ మంజరి జోబులో పెట్టుకుని తిరుగుతాడు అట్లా. ఇక శవణ మంజరి ఇక మేము తీసుకున్నామండి బుక్స్, మా రిలేషన్స్ కి వాళ్ళకి ఇలా పంచుదామని. చాలా మేము పిల్లల వాళ్ళకి చదవమని చెప్తామండి చాలా మందికి. ఇది శవణ మంజరి చాలా మహిమగలదండి శవణ మంజరి. అట్లా ఇప్పుడు ఈ 19 కూడా ఉందంట కదండి, మేము ఉందంట ప్రోగ్రామ్. మామూలుగా మన సచరిత్ర ఈవెంట్ ఉంటుంది, అనౌన్స్ చేస్తాము. స్థవన్ మంజరి అంటే గుర్తొచ్చింది. మన సాయి ప్రపంచం ఇంకా సభ్యత్వం తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ రెండు కలిసి వస్తాయి. దానికి సంబంధించి కూడా టీవీలో వేస్తాం. నేను ఇంకొక లీల చెప్తా, శ్రీరామనవమి లీల. సో శ్రీరామనవమి రోజు అంటే 3 రోజులు పండుగ చేస్తారు కదా షిరిడీలో. ఏదైనా శనివారం రోజు మెయిన్ పండుగ అయిపోయింది. ఆదివారం రోజు కాలహండి కొట్టేస్తారు సమాధి మందిరంలో. ఇటు జెంట్స్ కి ఉంటుంది, ఇటు లేడీస్ కి ఉంటుంది. మధ్యలో కుండ పెట్టి కుండలో పెరుగు కలిపిన పేలాలు, డబ్బులు, కిస్మిస్, అలా అంతా డ్రై ఫ్రూట్స్ ప్రసాదం అనమాట మొత్తానికి. దాంట్లో కొంత చిల్లర కూడా వేసి ఒక మంచి పెద్ద బట్ట పట్టుకుని అందరూ ఆ ప్రసాదం కింద పడకుండా ఆ షిరిడి వాళ్ళు వాళ్ళనమాట అది చేస్తారు. మామూలుగా ఇలాగా హారతికి ఆ లైన్లో నిల్చోబెట్టే వాళ్ళని నిల్చోబెడతారు. ఇంకా ముందుకు పంపించే వాళ్ళని మాత్రం అప్పుడు అంత అది అయిపోయాక పంపిస్తారనమాట. అందుకని మేము పక్కన నిల్చొని ఉన్నాం. అప్పుడు కాలహండిలో ఒక లీల జరిగింది నాకు సంబంధించి. నాకు చెప్పాలనే ఉంది కానీ ఒక సాయి బంధువు ఎదురు చూస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాక నేను చెప్తా. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. కుమారి గారు చెప్పండి. బాగా జరిగింది, బాగా చెప్పారు, బాగా అనుభవాలు అవి ఎంత మంచి కొన్ని అయితే విన్నాను. చాలా మంచిగా అనిపించింది, మంచి చూపించారు కదా చాలా బాగుంది.
అదే నేను అర్పణ స్టార్ట్ అయింది అప్పుడు చెప్పలేదు కదా, తర్వాత అయితే అట్లా ఏంటి రావట్లేదు జనాలు అనుకున్నా తర్వాత వచ్చారు కదా పర్లేదు. లాస్ట్ రోజు మనం గోధుమలు పంపిస్తున్నామా డబ్బులు అవేం చెప్పేసి ప్రశ్న రమ్మన్నాను కదా వచ్చారు తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఎందుకో సోపాలు ఒక రకంగా ఇల్లంతా ఖాళీ అయితే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. పాప ఇంకా నాలుగు రోజులు ఉండే వరకు ఇట్లా తెలుపుతున్నాను కదా అందుకని నిన్ను పంపించేయాల్సి వచ్చింది తొందరగానే అని అనుకుని మనసు అనుకుని బాధగానే ఇచ్చి పంపించాను. ఫోన్ చేస్తుంటే ఒక ముస్లిం సైన్ వచ్చారు, చాలా హైట్ గా బాబా గారు ఎలా వేసుకుంటారో డ్రెస్ అలా వేసుకుని వచ్చారు అనమాట. క్యాప్ చాలా హైట్ గా ఉన్నారనమాట, ఎంత హైట్ గా ఉన్నారని చాలా బాగా అంత ఆజాను బాహుడు. బాబా చేతులు కూడా ఇలా పొడవుగా ఉండి బాబా కూడా అలా ఉండేవారు. మ్యూజియం లోకి వెళ్ళగానే పెద్ద ఫోటో కనిపిస్తుంది కదా బాబా వైట్ డ్రెస్ ది అలా. అవునవును. అయితే ఈసారి వచ్చి అమ్మా ఇది దక్షిణ అయిందమ్మా అని అంటే సరేలే అని చెప్పేసి ఫోన్ చేస్తా ఉన్నప్పుడు ఎట్లా ఎలా సరే కానీలే అని 11 రూపాయలు ఏం చేస్తానే ఇవ్వకూడదు అనుకున్నాను కురిసే అని ఇచ్చాను అనమాట. మళ్ళీ తింటే నిన్న మళ్ళీ చేయగట్టుకునే తినలేదు అని చెప్పేసి అలా ఇచ్చాను. ఇస్తే డబ్బులు ఇచ్చావమ్మా నాకు బాగా ఆకలేస్తుంది అన్నం పెట్టవా అన్నారు. అనేసరికి ఇంక నాకు ఒళ్ళు చదివిచ్చేసింది. బాబా ఇప్పుడు దాకా నువ్వు ఇట్లా గోధుమలు పంపించేస్తాను అని అనుకున్నాను. సరే అయితే నేను పెడతానన్నాను గబా వచ్చి చేయగట్టుకుని ఆ కూర అది వేడి వేడి అన్నమే వేస్తా అప్పుడే పెట్టుకుని తింటాను అనమాట. వేడి వేడి అన్నము కూర అది వేసానమాట. వేస్తే ఇంకా కొంచెం పెట్టిన అంటే చాలమ్మా ఇంకా చాలు చాలా సరిపోతుంది నాకు అన్నారు. అప్పుడు ఎంత నాకైతే మర్చిపోలేకపోతున్నానండి నాకు అంత ఇదిగా ఉందన్నమాట. దక్షిణ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఆకలేస్తుంది అంటున్నారు ఇంకా. అసలు మనకి ఇవాళ రేపు సిటీలో ఎవరికైనా అన్నం పెడతామంటే కూడా వద్దంటారు వద్దంటారు. అన్నం పెట్టేసి కూర వేసిన తర్వాత ఇంకా నేను అన్నాను సరిపోతుందండి ఇంకా మరి కొంచెం కొంచెం పెట్టమంటే చాలా చాలు అంటే సరిపోతుంది నాకు వేడి వేడిగా ఉంది కదా చాలా బాగుంది నేను తట్టుకెళ్తున్నాను అన్నారు. మళ్ళీ అటు ముందు తిన్న తర్వాత ఇంకా కనిపించలేదు నాకు ఇంకా అలా అయిందనమాట. చాలా సంతోషం కుమారి గారు, మీకు ఇలాంటివి ఇంకా ఇంకా చాలా ఆశీస్సులు దొరకడానికి మీరు అర్హురాలు. నిజంగా ఒక నేను చూసిన చాలా మంది మంచి భక్తుల్లో కుమారి గారు కూడా ఒకరు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాబా మీద ఒక్క కంప్లైంట్ కూడా చేయకుండా. అలాంటి ఒక ప్రేమ పూర్వకమైన సంస్కారాలు పూర్వజన్మతోనే వస్తాయి. మనం సాధన చేస్తే కొంతవరకు సాధించుకోగలం కానీ మరీ చాలా మంచి సుగుణాలు అనేవి పూర్వజన్మల సంస్కారాలే. మరి ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? నా పేరు రేణుక అండి. ఎక్కడి నుంచి అండి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నేను ఇప్పుడు టీవీలో మిమ్మల్ని చూస్తూనే మాట్లాడుతున్నాను. నాకు భగవంతుడు ఇంత అవకాశం కల్పిస్తాడని నేను అనుకోలేదండి. అనుకోకుండా నాకు పొలిటికల్ గా నేను ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం జరిగిందండి. అది కూడా నాకు దేవుడు ఒక దారి నుంచింది అనే నేను అనుకుంటున్నానండి. నాకు ఇద్దరు పిల్లలండి. నా పిల్లలు నేను చాలా కష్టాలలో ఉన్నప్పుడు భగవంతుడు నాకు ఒక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైలో నాకు దేవుడు సాయం చేసి నేను చేసిందని నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఈరోజు సాయిబాబా వల్ల చాలా తృప్తిగా ఉన్నాను. నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని చేసినాను. నాకు ఇద్దరు పిల్లలు, నా బాబు సివిల్స్ బాబు ఎగ్జామ్ ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ అన్ని పాస్ అయితే నేను దేవుడికి మన తాయి ఛానల్ కి ఏదన్నా చేయాలన్న ఆలోచనతో ఉన్నానండి. మాట ఇబ్బందులు పడిపోయి సాయిబాబా అనుగ్రహిస్తే నేను రాజకీయం అయ్యేది నాకు మేలు జరిగితే నేను తప్పకుండా మన సాయి టీవీకి ఎంతో నాకు చేతనంత భగవంతుడు అవకాశం కల్పించినంత తెలియాలని కోరుకుంటున్నానండి. సంతోషం రేణుకా గారు మీరు కాల్ చేసినందుకు.
సో మీరు పొలిటికల్ గా ఉన్నట్లున్నారు కదా, ఒక మంచిగా నలుగురు మధ్యలో ఉండేది, అందులో రాజకీయం అంటేనే జనరల్ గా రాజకీయ ఉద్దేశం సేవ ప్రజలకి చేయడం, మీకు అలాంటి అవకాశం వచ్చింది అంటే అది ఊరికనే ఏం రాదు, కొంత చేసి పెట్టుకొని ఉంటేనే మీకు అది వస్తుంది. కాబట్టి మీరు పడిన కష్టాలు, అందులో కష్టాల్లోంచి బయటకు వచ్చారు కాబట్టి మీకు జనాల కష్టాలు బాగా తెలుస్తాయి. మీరు అందరికంటే కొంత భిన్నంగా మీరు చేయగలిగిన సేవ నిజాయితీగా చేస్తూ ఉండండి, తప్పకుండా దాని ఫలితం మీకు దొరుకుతుంది. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నా పేరు హారిక అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లోకుంటా. చెప్పండి. మీ ప్రోగ్రామ్ రోజు చూస్తానండి, సాయి వాహిని పొద్దున సాయంత్రం వస్తుంది కదా సాయి మాత, ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడల్లా నాకు చాలా మనసు తేలికగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అది కరెక్ట్ అదే టైం కి పెడతాను, ఆ ప్రాబ్లం అప్పుడే సాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చాలా ఇంకా ఎక్కువ నమ్మకం అయిపోయింది నాకు సాయిబాబా మీద. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులలో గుడికి వెళ్ళడం కూడా కుదరదు, కానీ నాకు పొద్దున్న నుంచి ఇంకా సాయి టీవీ చూస్తూ ఉంటాం మేము. మీ ఇంట్లోనే గుడి ఉన్నట్లు ఇంకా మీరు గుడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. గుడికి వెళ్తే మనం కేవలం దండం పెట్టుకుని వస్తాం, ఇన్ని విషయాలు ఎవరు చెప్తారు, కూర్చోబెట్టి మనకి. నిన్న నిన్న కూడా చూసాము శ్రీరామనవమి, షిరిడీలో చూపించారు కదా, అదే చాలా బాగుంది. అసలు షిరిడీకి వెళ్ళినంత ఫీలింగ్ ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అందరికి చెప్తూ ఉంటాము చుట్టుపక్కల కూడా, ఎంతో బాగుంది అసలు సాయి టీవీ. సాయి మీరంటే చాలా ఇష్టము, అంటే మేము మాట్లాడడము నెమ్మదిగా ఎంతో హాయిగా అనిపిస్తుంది మాట్లాడుతుంటే. సార్ కూడా మంచిగా మాట్లాడతారు, కానీ మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ గా వినాలనిపిస్తుంటది. ఎప్పుడు బోర్ కొట్టదు అనమాట, ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుంది కదా మాకు, అంటే కొంతమంది ఎప్పుడన్నా పాటలు పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ మళ్ళీ మీ ప్రోగ్రామ్ వచ్చిందంటే మళ్ళీ ఛానల్ చేంజ్ చేస్తూనే ఉంటాం. చాలా బాగుందండి ప్రోగ్రామ్. ధన్యవాదాలండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను లీలావతిని, కౌరుగుంట, నెల్లూరు జిల్లాలో. చెప్పండి అమ్మా, బాగున్నారా? బాగున్నా. మీ ఊరు చాలా బాగుంది. అసలు నెల్లూరు జిల్లాలో స్పెషల్ మీ ఊరు ఇంకా బాగుంది. ధన్యవాదాలమ్మా మీకు. నాకు భలే మీరు వెళ్తుంటే నాకు ఏదో మీరు వెళ్ళిపోతున్నారు, నాకు భలే ఏదో లాగుతుంది. కానీ నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీ ఊరు అందరూ అక్కడ వచ్చిన అందరూ అలా కనపడుతున్నారు. అదే మళ్ళీ రాండి ఒకసారి, ఈసారి వస్తారు కదా. అదే బాగున్నారు అయితే, తిరిగి అక్కడ ఉత్సాహాలు బాగా జరిగాయా బాబా? మీరు చూసారుగా, మీకెలా అనిపించింది? బాగుంది బాగుంది, మేము కూడా రావాలని నాకు భలే ఉంది. తిరిగికి రిజర్వేషన్ పాస్ రాసాడు ఈయన, రాసాడు అయినా మళ్ళీ కుదరలేదులే ఇప్పుడే మళ్ళీ. కానీ ఏం పర్వాలేదు, షిరిడి వెళ్ళాలంటే కేవలం పండగల టైంలోనే కాదు, పండగల టైంలో వెళ్తే ఆ రద్దీలో ఏం పెద్దగా చూసేది ఉండదు, విడిగా వెళ్తే చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మ. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కోటేశ్వరి అమ్మ. మీరు తప్పకుండా చెప్తుంటారు కదమ్మ టీవీలో, చాలా బాగా చెప్తారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తిరువురు అమ్మ, మా కృష్ణా జిల్లా. నేను పెద్దగా పూజించలేను కాని బాబా గారిని మీరు చెప్తుంటే చాలా అసలుకి ఒళ్ళు మర్చిపోయి నాలు. అదే పూజ, మానసికంగా మనం ఆనందించడమే పూజ. లేకపోతే బాబా ముందు మనం మంత్రాలు చదవడం, లేకపోతే ఆయన దగ్గర దీపాలు వెలిగించడం, ఇది కాదు పూజ. ఆయన్ని చూస్తేనో, బాబా మాటలు వింటేనో, అంటే భగవంతుడు ఏదైనా సరే మన మనసుకి ఆనందం కలగడం, ప్రశాంతంగా ఉండడం, అదే భగవంతుడి దీవెనలు మనకి. మీరు అసలు చాలా బాగా చెప్తారండి, స్పష్టంగా. నేను మా అమ్మాయి సాయిబాబా భక్తురాలండి. నాకు కొన్ని రోజులకి అసలు బాబా గారు అంటే తెలియదండి. నేను ఒడియలు పెడుతూ ఉండగా పొద్దున భిక్షకి వచ్చారు ఒక అతను, వచ్చి భిక్ష పెట్టమని అడిగారు.
తెలిసిన అనుభవం చెప్తున్నాను అమ్మ. అప్పటి నుంచి తెలుసు బాబా గారు నాకు. అయితే నేను చెయ్యి ఖాళీగా లేదు, చెల్లిరా అన్ని తర్వాత పెడతాను అన్నాను. అంటే ఆయన అన్నారు లేదమ్మా సెట్టు నేను వెళ్తాను అన్నారు. అంటే చెప్తుంటే ఎందుకు లేదా అట్లా చెప్తారేంటి మీరు, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను తర్వాత రమ్మని చెప్పారు. చెప్తే అన్ని ఉన్నాకు అణిగి మణిగి ఉంటది ఏం తిరిగి పడింది అని చెప్పి అన్నారండి. అంటే లేని దాని దగ్గరికే వచ్చావు కదా నువ్వు, ఎందుకు వచ్చావు అది ఇది అని చికాకు పడ్డానండి. నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు పక్కన వాళ్ళకి చెప్తాను అనమాట, ఇట్లాగ కథం వచ్చాడు ఇట్లాగ భిక్షను అడిగాడు లేవంటే ఇట్లాగ అన్నాడంటే అందరూ ఎతికారు ఈ మధ్యలో ఎక్కడున్నాడు అసలు కొట్టుకోవాలని, ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే మా ఇంట్లో ఉందండి అండి. ఆహా ఈయన బాబా అంటే ఈయనేనా అనిపించింది, ఇక ఏడుపు వచ్చేసింది నాకు. అప్పటి నుంచి ఏమీ లేదు కాబట్టి నాకు ఇట్లా బాబా గారు వచ్చి ఇట్లా అన్నాను భిక్ష పెట్టకపోతే నేను అని చెప్పి కాక ఏడుపు వచ్చేసిందండి. అప్పటి నుంచి బాబా గారు అంటే ఇష్టం అండి నాకు. ఇప్పటి నుంచి మీరు చెప్తూ ఉంటే వింటూ ఉంటానండి టీవీలో ప్రతిరోజు. టైం తెలిగిపోయినా కానీ నాకు నేను చదువుకోలేదండి పెద్దగా, ఏమి చదువుకోలేదు. బాబా గారి మాట మీరు చెప్తుంటే చాలా ఇష్టం ఉంటాను, కానీ మాకు ఏది ప్రాబ్లమ్స్ అన్ని ఎదురు వస్తుంటాయండి. మరి మాకు ఎట్లాగా బాబా గారు ఏమైనా కలిగేస్తారు? బాబా చెప్పేది ప్రతి దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి, మనకి ఎవరి స్థాయి తగినట్లు వాళ్ళకి అర్థమవుతుంది. అన్ని ఉన్నాకు అణిగి ఉంటుంది, ఏమీ లేనాకు ఎగిరిపడుతుంది అంటే మన ఇంతకు ముందు మన సాయి మాత అనుకుంటుంది ఆర్థికంగా లేదు కాబట్టి అలా అన్నారు అని. కానీ ఇది అది కాదు, అలాగా మనకి జనరల్గా అర్థమవుతుంది. మనలో సబ్జెక్ట్ కూడా ఏమీ మనకి పై పైనే తెలుసు, అహంకారం వస్తుంది, కొంత మనకి అనుభవాలు ఉన్నాయి, అణుకు వస్తుంది. అణుకు అంటేనే అణిగి ఉండడం కదా. అలాగా సో బాబా దగ్గర బాబా ధనవంతులు పేద అట్లా లేదు, కేవలం అహంకారం లేకుండా ఉంటే సరిపోతుంది బాబా దగ్గర. ఇంకా మన దగ్గర ఏవి చెడ్డ గుణాలు ఉన్నాయో, కోపము, అసూయ, అహంకారము, ఇతరుల గురించి మాట్లాడడము, ఇట్లాంటివే బాబా మనలోట్లేమన్నారు. అంతకుమించి మనెవరిని మన ఆస్తిపాస్తులు ఏమి బాబాకి రాసేయమనలేదు, మన బిడ్డలను అడగలేదు. మనకి ఇంకా అన్ని బాబా ఎదురు ఇచ్చారే తప్ప మనల్ని ఏమి అడగలేదు. ఎప్పుడైనా మనలో ఉన్న మన బలహీనతలు మాత్రమే అడిగారు. బలహీనతలు తీసేస్తే మనము చక్కగా బలంగా తయారవుతాం, సంస్కారంగా తయారవుతాం. కాబట్టి బాబా దగ్గర ఎవరు చిన్నబొచ్చుకునే అవసరం ఏం లేదు. ఓర్పుతో ఉంటే ఎవరికైనా ఎలాంటి పరిస్థితులైనా చక్కగా అవుతాయి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? నా పేరు హేమ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సింగరెడ్డిపాలెం అండి, సూర్యాపేట జిల్లా. చెప్పండి. మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి, సాయి టీవీకి ప్రార్థన పూర్వక నమస్కారం, హృదయపూర్వక నమస్కారం, సాష్టాంగ నమస్కారం అండి. చాలా చాలా ఆనందంగా ఉంటుందండి, ప్రతిరోజు ఒక సిరిడిని చూసినట్టే అనిపిస్తుందండి, బాబా మా ఇంట్లో ఉన్నట్టే ఉందండి. ఒక చిన్న పాట పాడుతానండి. అలాగే. సాయి అంటూ పదం పాడుతూ కదం తొక్కుతూ, సాయి అంటే ఓయని పలికే దేవుడున్నాడంటూ, దాసగణే మళ్ళీ పుట్టాడు అనిలన్న రూపంలో, దాసగణే మళ్ళీ పుట్టాడు. సాయి తీవి స్థాపించి వరాల సాయిని అందించి, మా నట్టింట్లో నిలిచాడు, మా మది నిండా నించాడు. సాయి 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 అంటూ కథం పాడుతూ కథం తొక్కుతూ, సాయి అంటే ఓయని పలికే దేవుడున్నాడంటూ, దాసగని మళ్ళీ పుట్టారు అనిలన్న రూపంలో, దాసగని మళ్ళీ పుట్టారు. మంచు వంటి మనసున్న ఒక దేవుడు ఉన్నాడన్నాడు, సాయి అంటే ఓయని పలికి కరిగిపోవును కదలి వస్తును వరములిచ్చునంటూ,
తాయి అంటూ పదం పాడుతూ కదం తొక్కుతూ తాయి అంటే రోజును పలికే దేవుడున్నాడంటూ దాసగణి మళ్ళీ పుట్టారు అనిలన్న రూపంలో దాసగణి మళ్ళీ పుట్టారు. సాయిరామ్ గారండి చాలా బాగుంది. బాబా కోసం అనిల్ గారు పాటలు రాస్తూ ఉంటే అనిల్ గారి కోసం బాబా భక్తురాల చేత పాడిచ్చారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. వరాలు సాయం తెచ్చారు, మా నట్టించో నిలిపారు, మా పాపాలను ఇక్కడ తెచ్చి మా మరి కోరిక నెరవేర్చే అర్పణమంటూ తెచ్చారు, మా నట్టింట్లో నిలిపాడు, వరాల సాయిని ఇచ్చాడు, వరాలను ఎన్నో ఇచ్చాడు, దాసగణి మళ్ళీ పుట్టారండి, నిజంగా పుట్టారండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ సచరిత్ర మహోత్సవం ఉంది కదా, దానికోసం పాట రాసే తపనలో ఒకటి ఉండిను, ఇంకా చాలా బిజీగా ఉంది టైము, చూసే వాళ్ళకి తెలియదు కానీ మాకు ఒక రోజు అంటే సరిపోవట్లేదు. శ్రావణ పౌర్ణమికి ఒక పెద్ద పని పెట్టుకున్నాం, మన ఛానల్ యానివర్సరీ ఒకటి, వరాల సాయికి సంబంధించి కూడా పెద్ద పని పెట్టుకున్నాం, మధ్యలో గురు పౌర్ణమి ఉంది, ఇంకా టైం లేదు అసలు అరేంజ్మెంట్స్ పని అంతా. గురు పౌర్ణమి కేక్ పాట ఉంది, మళ్ళీ ఇప్పుడు ఉంది, మధ్యలో చాలా చేయాల్సిన పనులున్నాయి, ఇలా అంతా చాలా ప్రెషర్గా ఉందన్నమాట. ఇది కంపల్సరీ మేమే చేయాలి, ఇంక ఎవరైనా వచ్చి చేసేది కూడా కాదు. ఇప్పుడు అర్పణం లాంటివి అయితే 10 మందితో పంచుకోవచ్చు, అందరి తలా ఒక చోట బాధ్యత ఇవ్వగలం, దీనికి ఇచ్చేది లేదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే చేయాల్సిన పని కదా. ఇలాంటి టైంలో బాబా గారు, మేము షిరిడీ నుంచి వచ్చిన తర్వాత అనిల్ గారు నేను ఇలా చాలా ప్రెషర్గా ఉన్నామన్నమాట, మేమిద్దరము లేము ఆఫీస్లో, షిరిడీ నుంచి వచ్చి కాసేపు ఉండి బాబా దగ్గర ప్రసాదాలు అవి పెట్టేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక ఆఫీస్కి ఒక అతను వచ్చి బాబా గారిది భిక్షాపాత్ర బ్యానరు, మళ్ళీ ఇంకొక బ్యానర్ రెండు ఇచ్చి వెళ్ళారు. ఎవరు అంటే నేను అనిల్కి తెలుసు, అనిల్కి నేను తెలుసు, నాకు అనిల్ తెలుసు, ఏదో చెప్పేసి అలా వెళ్ళారంట. మొత్తానికి ఇదే ఎవరు అని మళ్ళీ మేము సీసీ కెమెరాలో చూసాం, కానీ మాకు ఐడెంటిఫై అవ్వలేదు, అసలు ఆ పర్సన్ ఆ టైం కూడా మాకు టాలీ అవ్వలేదు. బాబా గారు గమనిస్తూ ఉన్నారు, చాలా సంతోషం, చక్కటి పాట, నిజంగా చాలా ఆనందంగా అనిపించింది, ధన్యవాదాలు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి అండి. హలో చెప్పండి. హలో, నేను వెంకటగిరి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు ఈ శతాబ్దోత్సవాల నుంచే మాకు తెలిసిందండి సాయి టీవీ ఉందని, చాలా బాగుంటాయి మీ ప్రోగ్రామ్స్, మేము ఎప్పుడు షిరిడీలో ఉన్నట్టే ఉంది మాకు. మీరు ఇంత ఎంతో అదృష్టవంతులండి, మీకు సాయి సేవ చేసిన ఎంత భాగ్యం కలిగింది అనిల్ గారికి మీకు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంటదండి, మీరు ఇంత సాయికి ఇంత ముద్దు బిడ్డలైపోయారు, మీరు నాకు చాలా సంతోషంగా ఉంటదండి. ప్రతిరోజు చూస్తానండి నేను సాయి టీవీని. అర్పణం చేసుకోవడానికి మా ఊర్లో లేదే అనుకున్నాను, కానీ మొన్న మాత్రం మీరు పెట్టారు కదా శ్రీరామ్ నవమి వెంకటగిరిలో అర్పణం కేంద్రం పెట్టారు, అక్కడికి వెళ్ళి చేసాము. ఇంకా చూడాలి బాబా గారు, కానీ బాబా గారు మాత్రం మా జీవితంలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన లేకపోతే అసలు మేము లేనే లేము. మాకు బాబా వీళ్ళంటే ఇంకా ప్రతిరోజు ఆయన అన్ని ప్రతి చిన్న విషయం కూడా మేము ఎవ్వరు లేరండి మాకు, ఆయన తప్ప ఆయనకే చెప్తాము, ఆయనే మాకు అన్ని నడిపిస్తాం. అది ఈ విషయాలన్నీ మీతో చెప్పాలని, అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ కలుస్తుందండి, అసలు చేయడం ఫస్ట్ టైమే కలుస్తుంది. ప్రతిరోజు చూస్తాము సాయి మాత ప్రోగ్రాము, సాయి మన దేవుడు. ధన్యవాదాలండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మేము జంగారెడ్డి గురించి రమణ గారు చేస్తున్నామా. చెప్పండి. ఈసారి అర్పణ మాకు బాగా జరిగిందండి. ఒకళ్ళు ఆవిడ ప్రెగ్నెన్సీ అండి, డేటు ఇచ్చేసినా ఆవిడ నడవలేకపోయినా ఉన్నా చిలకలు మారేసుకోవాలని ఒప్పుకుందండి. ఆవిడ వచ్చి బాబా గారికి చిలకల మాల వేసి వెళ్ళారండి. తర్వాత వేరే ఆవిడ ఏదో అనుకుని వచ్చిందంటండి ఆవిడ.
అయితే అది అయింది అర్పణం చేసి ఏమైనా అయిపోయిందంటే ఆవిడ మళ్ళీ వెంటనే మరుసటి రోజు వచ్చి మళ్ళీ అర్పణం చేసుకుని బాబా గారికి దండం పెట్టుకుని వెళ్ళిందండి. అదండి ఈసారి మాకు అన్ని మంచిగా జరిగాయండి. మా పిల్లల ముగ్గురు కూడా బాగా చదువుకోవాలని బాబా గారిని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ కుటుంబంలో అందరి మీద బాబా అనుగ్రహం ఉంటుంది. ఎక్కడైనా కుటుంబంలో అంటే తల్లిదండ్రులు లేదా పిల్లలు ఉంటే ఆడపిల్ల మగపిల్లలు ఇలా ఉంటారు కదా, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎవరన్నా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా వేరేగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం అందరూ బాబా భక్తులుగా అందరూ చాలా మంచి సంస్కారంతో అలా ఉంటారు. అలాంటి ఏదైతే స్పెషల్ ఉంటుందో సద్గుణాలు ఉంటాయో అలాంటి వాళ్ళందరినీ బాబా పట్టుకొని వచ్చి సాయి టీవీ కుటుంబంలో పడేసి అర్పణ ముద్దు బిడ్డలుగా చేసుకొని వాళ్ళింట్లో ఉంటారు. మన అర్పణ కేంద్రాలు దాదాపుగా అందరూ ఇలాగే, ఎస్పెషల్లీ జంగారెడ్డిగూడెం ఈవిడ వీళ్ళ బ్రదర్స్ అందరూ, వీళ్ళ టీం అంతా చాలా మంచి టీము. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, ఏలూరు నుంచి అండి. మీ పేరు చెప్పండి. పద్మ అండి నా పేరు. సాయి ప్రోగ్రామ్ చూస్తా అండి టీవీలో, అది దాని గురించి మాట్లాడతాండి. ఇంకంటే మొన్న అర్పణం చేసామండి, తూర్పిదిలో పెట్టారు, వెళ్ళి వచ్చి చూసి చేసామండి అర్పణం. మా బాబు గురించి చేశానండి, నాకు చాలా సంతోషంగా ఉంది. మొన్న సిడీ కూడా సేవకి వెళ్ళానండి. ఆ రోజు బాబా శివరాత్రి రోజున నాకు బాబా గారు కూడా కనపడ్డారండి ఆయన, చాలా సంతోషంగా ఉన్నాయి. ధన్యవాదాలండి మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు. మీకు శ్రీరామనవమిలో అదే కాలహండి ఇది చెప్తా చెప్తా అన్నాను కదా, కానీ టైం అయిపోతుంది, మళ్ళీ వారం చెప్తా. చాలా అంటే షిరిడీకి సంబంధించిన ఈ కాలహండి లీలు ఎవరైనా బాబా అనుమతి ఉంటే నేనే గుర్తు చేసుకొని చెప్పేస్తా, లేకపోతే అడగండి చెప్తా. ఇవాళకి మాత్రం చక్కగా అందరి ఆనందం విన్నాం కదా, నిజంగా మీ అందరి దీవెనలే సాయి టీవీకి బలం. అయితే లౌకికంగా కూడా మన కుటుంబాలకు అడవడానికి మనకెలా ఆర్థికపరమైన సహాయము అవసరాలు ఉంటాయో ఇలాంటి వ్యవస్థ కూడా ఉంటాయి. కాకపోతే కొన్నంత దేవుడికి కొన్నంత అందరం చేయలేమన్నట్టు ఇంత పెద్ద వ్యవస్థకి ఎవరు పెద్దెత్తం చేయలేరు. దీనికి కూడా ఇది ఖచ్చితంగా సాయినాథుని ప్రతిరూపం కాబట్టి బాబా ఎంచుకున్న ముద్దు బిడ్డలు తప్పకుండా మీకు ఏదైనా మంచి పని చేయాలి అని ఉన్నవాళ్ళు వరాల సాయి కోసం కావచ్చు, మనం రోజువారీ చేసే కార్యక్రమాల కోసం కావచ్చు, ఒక మంచి పని కోసం మీ చేయూతని తప్పకుండా అందించండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.